హే హలో ఫ్రెండ్స్, హాయ్. నా సబ్స్క్రైబర్ అందరికీ హాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఈరోజు మీ ముందుకు వచ్చి. మీరు చాలామంది వేసారు క్వశ్చన్స్ నాకు, మీ కమెంట్ల రూపంలో నాకు తెలియజేస్తున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్లో అడగాలని నేను చెప్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అన్నీ మీరు కమెంట్లలో అడగండి, నేను అన్నిటికీ క్లారిఫై ఇట్లానే వీడియోస్ తీసి చెప్తాను మీకు. ఒక టాప్ 10 క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మీ ఇంట్లో ఉన్న డాగ్స్, మీరు పెంచుకున్న డాగ్స్ ఏంటివి, అవి ఒకసారి చూడాలనిపిస్తుందా అని ఒక కమెంట్ చేశారు ఒక బ్రదర్. అయితే ఈ వీడియోలో మీకు వాటి పిక్స్ కూడా పెడతా. నాకు ఫస్ట్ వచ్చేసి నాకు ఒక జర్మన్ షెపర్డ్ ఉండే ఫీమేల్, అది ఇప్పుడు చనిపోయింది. దానికి 10 ఇయర్స్ దాకా బతుకుండే, మా దగ్గరనే బతికింది. ఫస్ట్ 1 ఇయర్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం దాన్ని. తర్వాత వచ్చేసి దాని డాటరే ఇంకోటి ఉండే జర్మన్ షెపర్డ్ ఫీమేలే, అది కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కావాలంటే పిక్స్ పెడతా మీకు ఈ వీడియో తర్వాత. మీకు ఇప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది ఆ వీడియో ప్రకారం, దాని పక్కన పెడతా చూడండి. ఇప్పుడు మొన్ననే మేల్ తీసుకున్నా జర్మన్ షెపర్డ్ అడల్ట్. ఇంకా నేను తీసుకోబోతున్నా చాలా. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా చాలా తీసుకుంటా. నాకు చాలా ఇష్టం డాగ్స్ అంటే. అట్లానే నేను ఈ ఛానల్ కూడా దానికే పెట్టిన, నా వల్ల మీకు అందరికీ హెల్ప్ కావాలని అట్లా హెల్ప్ చేద్దామనే పెడుతున్నా. ఇప్పుడైతే జర్మన్ షెపర్డ్ మేల్ ఒకటి అడల్ట్ 1 ఇయర్ది, జర్మన్ షెపర్డ్ ఫీమేల్ 5 ఇయర్స్ ఒకటి ఉంది. ఇంకోటి ఫీమేల్ తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నా, తీసుకుంటా అది కూడా. అన్నీ ఫీడింగ్ గీడింగ్ అన్నీ మంచిగా అవుతుంటాయి నా దగ్గర. మీకు ఎవరికన్నా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, మీ దగ్గర ఏం సపోర్ట్ లేకుంటే చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను మీకు. అంటే మీరు మీ దగ్గర డాగ్ ఉండి మెయింటెనెన్స్ కాకపోయినా, మీ దగ్గర మనీ ఉండి మెయింటెనెన్స్ చేయలేకపోయినా, ఇంట్లో ఉంటాయి కదా ప్లేస్ ఉండకపోయినా, నా దగ్గర మంచి ప్లేస్ ఉంది, కావాలంటే మనం బ్రీడింగ్ కూడా చేద్దాం, అట్లేం లేదు, నేను సపోర్ట్ చేస్తాను మీ అందరికీ. నేను చెప్పినా కూడా పాత వీడియోలల్లా, నా వీడియోస్ అన్నీ చూడండి, నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కాండి, నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే అని అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ చేయండి, అంతే, దానికి మించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు డాగ్స్ని వేరే స్టేట్స్కి డెలివరీ చేస్తారా, ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్కి డెలివరీ చేస్తారా అని అడుగుతారు. కష్టం లేదా, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ లేదు, లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ తర్వాత కూడా కుదరదు, ఎందుకంటే ఇప్పుడు చాలా బర్డెన్ అవుతుంది. కాకపోతే మీరు నేను అడ్రస్ చెప్తా వచ్చి తీసుకోండి, అదే బెటర్, వచ్చి తీసుకోవడం బెటర్. నేను అంత దూరం వచ్చి మీకు అంత మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, కుదరని పని, మీరు వచ్చి తీసుకుంటే బెటర్. ఒక్కరోజు డాగ్ కోసం కేటాయిస్తే ఏముంది దాంట్లో, మీకోసం మీ ఇంటికే కదా వచ్చేది డాగ్ కూడా, అట్లానే డెలివరీ అయితే కుదరదు. ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే కమెంట్స్లలో, మీ లొకేషన్ ఎక్కడ అది ఇది అని అడుగుతున్నారు. నా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ, ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ మొత్తం మనమంటాం. ఎల్బీ నగర్లో వచ్చేసి మన హౌస్ ఉంది, దిల్సుఖ్ నగర్లో వచ్చేసి మన కెనాల్ ఉంది. అట్లేం లేదు ఫ్రెండ్స్, మీరు కలుసుకోవాలన్నా కలుద్దాం, అట్లేం లేదు, మన అందరం ఫ్రెండ్స్ లెక్క. నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఏదో వేరే అన్నట్టు కాదు, మనం అందరం ఒకటే. అట్లేం లేదు, నేను ఎందుకు ఛానల్ చేసిన అంటే మనం అందరం గ్రూప్ అయ్యి ఒక ఫ్యామిలీ లెక్క అన్నట్టు చేసిన, మనం అందరం ఒక ఛానల్లో ఇంటరాక్షన్ కావాలని, ఒక పెట్ లవర్స్ అన్నట్టు, అంతే. అట్లేం లేదు, నా లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్, మీరు కలవాలంటే కలవచ్చు. బ్రీడింగ్ స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు కూడా వచ్చి కాంటాక్ట్ కావచ్చు నాతోని. నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లలో పెడుతూ ఉంటా వీడియోస్లలో, ఇంకా ఈ వీడియోలలో కూడా చెప్తున్నా. నా నెంబర్ వచ్చేసి 6300558097, ఇంకా డిస్క్రిప్షన్లలో చూడండి. ఇంకా వేరే వీడియోస్లలో కూడా పెడుతూ ఉంటా, డాగ్స్ చూడండి, క్వాలిటీ ఆఫ్ ద డాగ్స్ చూడండి, మంచిగా ఉంటాయి. ఇంకా ఇంకో కమెంట్ ఏంటంటే, మీకు డాగ్స్ అసలు ఎందుకు ఇష్టం, మీరు ఛానల్ ఏం చేసిరు అని అడుగుతున్నా చాలామంది. నాకు డాగ్స్ అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే అవి ఇచ్చే లవ్ అసలు వేరే ఉంటుంది. మీకు కూడా తెలుసు, చాలామందికి డాగ్ లవర్స్కి చాలామంది కాంటాక్ట్ అవుతారు. అసలుకి ఇంతమంది పెట్ లవర్స్ ఉంటారని నాకు అసలు అనుకోలేదు. నేను పెట్ లవర్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి, ప్లస్ అట్లేం లేదు, డాగ్స్ అంటే నాకు మస్తు ఇష్టం, అవి ఇచ్చినంత లవ్ ఎవ్వరు ఇయ్యరు నాకు, అట్లని డాగ్స్ అంటే మస్తు ఇష్టం, అంతే. ఇంకా మీకు కూడా తెలిసి ఉంటుంది డాగ్స్ గురించి, నాకైతే అందుకనే ఇష్టం. ఇంకా వచ్చేసి మీ బొమ్మడిదని చూపి అది అని అంటారు.
అయితే మొన్న ఒక వీడియో పెట్టుండే ఒక డాగ్తోని, మా బొమ్మడిది దానితోని, అయితే మీ బొమ్మడిది అది ఇదని అడుగుతున్నారు, ఇది చూపిస్తా అని చెప్పిన నేను వీడియోలలో. అదే కామెంట్లలో అడిగారు, నేను అందుకనే చూపించబోతున్నా మీకు. అరే రా ఆడుకుంటుంది ఇదా. వీడియో మా బొమ్మడిది.